హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బయట బేకరీలో కొనుక్కునే బాదుషా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాం అండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలరు. నేను చెప్పిన మెజర్మెంట్ కనుక ఫాలో అయినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 కప్ వరకు మైదా పిండి వేయాలి. ఇక్కడ అన్నీ ఒకే కప్తో మెజర్ చేయాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా వంట సోడ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉండలా అవ్వాలి. ఇలా ఉండలాగా అవ్విందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేయండి. ఎక్కువ ఏమైనా వేశారంటే పిండి కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బౌల్లో పెట్టి మూట పెట్టి ఒక 10 నిమిషాలు నానివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్టయితే పిండి బాగా నానింది కదా. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఈక్వల్ పార్ట్ కింద డివైడ్ చేయాలి. చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేయాలన్నమాట. లోపల వరకు పాకం వెళ్ళి చాలా బాగుంటాయండి. బయట కొనుక్కునేవి కూడా గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కదా, ఇవైతే అలా ఉండవు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి 7 అయ్యాయండి. వీటిని రౌండ్గా బాల్స్లా చేయాలి. తర్వాత మధ్యలోకి ప్రెస్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి. గారెలు చేసేటప్పుడు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ప్లేట్లో పెట్టుకోవాలి. ముందు చెప్పిన విధంగానే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి గట్టిగా ప్రెస్ చేయకండి. మొత్తం అన్నీ అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకంకి ఒక బ్యాండిల్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ వరకు పంచదార, 1 కప్ వాటర్ వేయాలి. ఇక్కడ పంచదార అనేది పాకం ఏమీ రానక్కర్లేదండి, పంచదార మొత్తం కరిగిపోవాలి. మనం గులాబ్ జామ్ అవి ప్రిపేర్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ప్రిపేర్ చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. పంచదార మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోవాలి. జిగటగా అంటుకుంటే సరిపోతుండండి, మరి ఎక్కువ మరిగించినక్కర్లేదు. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం కలిపేసి మూట పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మెల్లగా వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇవి వేసిన వెంటనే కలిపేయకూడదండి, అవలా వదిలేస్తే అవంతలు అవే ఆయిల్లో నుంచి పైకి తేలుతాయి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి, హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోయినట్టు అయిపోతాయి. 1-3 మినిట్స్కి ఈ వంతలు ఇవే పైకి తేలాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ఇంకో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేయడమే. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అన్నిటిని అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకం వేడిగా ఉన్నప్పుడే వేయాలి. ఒకవేళ పాకం చల్లగా అయిపోయినట్టయితే కొంచెం వేడి చేయండి. ఇవి కూడా వేడిగా ఉండేటప్పుడే అలా పాకంలో వేశారంటే పంచదార పాకం అనేది లోపల వరకు వెళ్తుంది. 2 వైపులా టర్న్ చేసుకొని ఆ పాకంలో ఎక్కువ టైం ఉంచారంటే మెత్తగా అయిపోతాయండి, బాగోవు. 1-3 మినిట్స్ అయితే సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ వదలొద్దు. ఇలా ఇంకో వైపు టర్న్ చేసుకొని 1 మినిట్ క్లోజ్ చేసి వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే.
పర్ఫెక్ట్గా బాదుషా అనేది రెడీ అయిపోయినట్టే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా వీటిని ఇప్పుడు పాకంలో నుంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పాకం వేడిగా ఉన్నప్పుడే వెయ్యాలి. పాకం చల్లగా అయిపోతే పాకం లోపల వరకు పట్టదన్నమాట. బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.